वेलकम टू बी9 न्यूज़ निजामाइज़म शमशाबाद मंडल पोलीस स्टेशन परिधि में ट्राफिक सीआई रामकृष्ण तन सिब्बंदी तो कलिसी वाहनदारुलु ड्राइविंग चेस्तुन्नप्पुडु तीसुकोवाल्सिन जाग्रत्तलु मरियु रोड सेफ्टी गुरिंची ट्राफिक अवेयरनेस प्रोग्राम निर्वहिंचारु। ई संदर्भंगा सीआई रामकृष्ण बी9 न्यूज़ तो मात्लाडुतू तम पै अधिकारुलैन सीपी सज्जनार डीसीपी विजय कुमार आदेशाल मेरकु नगरंलोनि पलु प्रधान रहदारुलपै गत 15 रोजुलुगा प्रजलकु ट्राफिक नियम निबंधनल गुरिंचि रोड सेफ्टी विषयाल गुरिंचि अवगाहन कार्यक्रमं निर्वहिस्तुन्नामनि तेलिपारु। कागा ई प्रोग्राम निर्वहिंचडं वल्ल वाहनदारुलु ट्राफिक नियम నిబంధనలపై మరియు రోడ్ సేఫ్టీ విషయాలపై అవగాహన పెరిగి వారు వాహనం నడుపుతున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూ వారిని వారు రక్షించుకోవడంతో పాటు రోడ్డుపై ఎక్కడైనా ప్రమాదాలు సంభవించినప్పుడు ఇతరులను కూడా రక్షించే విధంగా కూడా అవగాహన కలిగి ఉంటారని తెలియజేశారు। కాబట్టి ప్రజలందరూ కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తూ బాధ్యతతో ట్రాఫిక్ సిబ్బందికి సహకరించి రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు। సిఐ రామకృష్ణ కల్పిస్తున్న ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ విషయమై పలువురు వాహనదారులు శ్రద్ధతో విని ట్రాఫిక్ పోలీస్ వారు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అభినందించారు। ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని మా డిసిపి విజయ్ కుమార్ యొక్క ఆజ్ఞానుసారం మా సిపి సజ్జనార్ సార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ తోటి మేము ప్రతిరోజు ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామం కానీ NH 44 కానీ జాతీయ రహదారి కానీ జిల్లా రహదారి కానీ ఎంపిక చేసుకొని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు మేము ట్రాఫిక్ అవేర్నెస్ రోడ్డు సేఫ్టీ గురించి రోజుకొక హాఫ్ అన్ అవర్ చెప్పడం జరుగుతుంది। గత 15 రోజుల నుంచి ఇదే చేస్తున్నాము। మా ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ రోడ్ అవగాహన పట్ల ఏ మాత్రమైన కొద్దిగా అవగాహన వచ్చినా కూడా వేరే వాళ్ళకు యాక్సిడెంట్లు చేయకుండా వాళ్ళని వాళ్ళని రక్షించుకుంటారు, వేరే వాళ్ళని కూడా రక్షించగలుగుతారనే ఉద్దేశంతో ఇవి చేయడం జరుగుతుంది। ముఖ్యంగా మనకి వెనుకబడినటువంటి ప్రాంతం కాబట్టి ఎక్కువ రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు। ఇప్పటికి కూడా మనకు పిల్లర్ రైడర్లు హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణం చేస్తే నేరం కాదనే ఆలోచనలోనే ఉన్నారు, తాగి డ్రైవ్ చేసినా కూడా నేరం కాదనే ఆలోచనలో ఉన్నారు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినా కూడా నేరం శ్రోద్భవతో ఉన్నారు। కాబట్టి ఫస్ట్ మనం వాళ్ళకు అవేర్నెస్ తీసుకొచ్చినట్లయితే మనము అన్ని రకాల రోడ్డు సేఫ్టీకి సంబంధించి ఎవరికి కూడా యాక్సిడెంట్ జరగకుండా చూడాలనే ఉద్దేశంతో మా సిపి సజ్జనార్ సార్ గారు డీసీపీ విజయ్ కుమార్ సార్ గారి యొక్క నేతృత్వంలో మా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది అంతా సైబరాబాద్ ఎంటైర్ సైబరాబాద్ పోలీసు ట్రాఫిక్ పోలీస్ అంతా కూడా ఈ ప్రయత్నం చేయడం జరుగుతుంది। మీరు కూడా అందరూ సహకరించేసి ప్రజలందరూ ట్రాఫిక్ పట్ల నిబద్ధతతోటి ప్రవర్తిస్తారని కోరుకుంటున్నాను। ఏదో ఒక గ్రామంలో కానీ NH 44 మీద కానీ ఒక 15 నిమిషాలు ట్రాఫిక్ అవేర్నెస్ రోడ్డు సేఫ్టీ గురించి మాట్లాడుతుంటారు। ఈరోజు రాళ్ళగూడలో ఈ యొక్క దీన్ని ఎంపిక చేసుకున్నాం। మెయిన్ ఏంటంటే మీకు కొద్దిగా నాలెడ్జ్ ఇవ్వడం, జ్ఞానోదయం కలిగించడం ట్రాఫిక్ అవేర్నెస్ మీద। మనం పుట్టుకతో ఎవరం గుడివారం కాదు కదా, మనము మంచిగా పోతున్న తరుణంలో వేరే వ్యక్తులకు కూడా మన వల్ల ఆటంకం కలిగి ఏదైనా జరిగితే వాళ్ళు అవిటి వాళ్ళు అయిపోతారు మన ద్వారా, దీంట్లో జరిగే అవకాశం ఉంది కదా। అందువల్ల మనము మనము మన మార్గంలో వెళుతూ వేరే వాళ్ళకి ఇబ్బంది జరగకుండా చూసుకోవడం కొరకే కొద్దిగా టిప్స్ చెప్తామనే ఉద్దేశంతో మీ కాడికి 2 నిమిషాలు మాకు కేటాయించండి। మెయిన్ ఏంటంటే ఇదివరకు ఉన్నటువంటిది లేదు, ట్రాఫిక్ అవేర్నెస్ చాలా పెరిగిపోయింది, మీరే చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ క్షణంలో ఎన్ని వెహికల్ పోతున్నాయో, లారీలు కావచ్చు, కార్లు కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు, కానీ ఇదివరకు ఏమీ పట్టించుకోకపోయే వాళ్ళం, ఇదివరకు